अकबर साहब आपने जो कहा है ये रेजिडेंशियल स्कूल्स के ताल्लुक से अभी मैंने मोहतरमा सविता इंद्र रेड्डी जी से मालूम किया कोर्ट से वो लोग लड़ रहे हैं मेरे ख्याल से दशहरे के बाद से दसरे के फौरी बाद खोलने का पूरा कोशिश जारी है और पूरा कोशिश करेंगे कोर्ट से वो आर्डर लेके आएंगे दूसरा जो आपने कहा है बहुत ही अहम मसला है गांजा और चरस हाँ पहल रहा है हमारे बदनसीब है कि हमारे पास नहीं है लेकिन बाहर से काफ़ी आ रहा है कई जगहों से आ रहा है हाल ही में मैंने डी को बता दिया हमारे मेदक शहर में भी बहुत पहल रहा है कुछ अन्य शहरों में भी आ रहा है हैदराबाद में मुझे इतना नहीं था आपने दिया बहुत अच्छा हुआ जल्द से जल्द मैं पूरा चीफ सेक्रेटरी साहब को खुद रिक्वेस्ट करूंगा कि वो खुद इसका जायज़ा ले पूरे सीनियर पुलिस अफसर को बुला ले और इसमें सख्ती से सख्त कदम उठाएंगे मैं आपको यक़ीन दिलाता हूँ आपने जो बात और एक अच्छी बात हमारा जो सेल्फ रेस्पेक्ट का बात है हमारे प्रोजेक्ट्स पे मरकज़ सरकार जो हुकूमत चलाना चाहता है वो तो हमारा बदनसीब है कि जो हमसे छूटा हुआ राज्य है जो रेफ्यूजरी स्टेट है ऑफ आंध्र प्रदेश गैर ज़रूरी वो लोग कुछ झगड़ा करना चाह रहे हैं तो उस झगड़े को लेकर वो लोग ऐसा नोटिफिकेशन इशू किए तो मैंने गया दिल्ली दो दो बार वाटर रिसोर्स मिनिस्टर से मिला प्राइम मिनिस्टर साहब से जैसे मैंने की उनसे भी मैंने जिक्र किया होम मिनिस्टर ऑफ इंडिया उनसे भी मैंने जिक्र किया वो लोग मुझे आश्वासन दिए कि ऐसा कुछ नहीं होगा देखते हैं अगर दो चार दिन में दशहरे तक वो लोग क्या करते हैं वो कर दिया ठीक है अक्टूबर 16 से लागू करने का उनका प्रयास था मैंने रिक्वेस्ट किया बेटर पोस्टपोन इट उन्होंने मुझे आश्वासन दिया कि हम मुलतवी करेंगे इसको वो करते हैं तो ठीक है वरना आपने जो मशवरा दिया है ऑल पार्टी डेलीगेशन ले जाने का ज़रूर हम सब మిల్కర్ చెలెంగే మా యాప్కు ఈ బాత్క ఎక్కింది లాతాం బట్టి విక్రమార్ గారు చెప్పిన దానిలో అధ్యక్ష ఎల్కేజీ విషయంలో ఆలోచన జరుగుతుందండి తప్పకుండా నేను ట్రై చేస్తాను అది అట్లీస్ట్ ఒక బిగినింగ్ చేస్తే ఎంతవరకు వస్తుంది ఆలోచన చేస్తే దాని ఎక్స్పెరిమెంటల్గా తీసుకొని కూడా మనం ముందు పోయే ఆస్కారం ఉంటుంది అది తప్పకుండా దాని మీద ఆలోచన చేస్తాం అధ్యక్ష అధ్యక్ష సంచార జాతుల గురించి వారు చెప్పారు సంచార జాతుల గురించి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినాం అధ్యక్ష ఒక థౌజండ్ కోర్స్ అలాట్ చేసినాం దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు వారు ఖర్చు చేశారు ఇంకా ప్రాసెస్లో ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష వారు రెండు విషయాలు చెప్పినారు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మానవీయ దృక్పథంతో కొడుకున్నటువంటివి నేను పూర్తిగా వారితో అంగీకరిస్తూ ఉన్నా ఎందుకంటే ఈ పిల్లలు ఎవరైతే అనాథ పిల్లలు ఇంకోరు ఉంటారో అది తప్పకుండా పూర్తి స్థాయిలో కేర్ తీసుకోవాలి అధ్యక్ష దానికి సంబంధించి నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక ఇద్దరు ఆడపిల్లలు వచ్చి నాకు చెప్పినారు అధ్యక్ష ఆ నైట్ అంతా కూడా నేను అన్నదీ డిస్టర్బ్ కూడా అయిపోయినాను బాగా నాకు బాగా ఏడుపు వచ్చేసింది సార్ మేము అనాథ పిల్లలము ఈ దీనిలో కస్తూర్బా గాంధీ దానిలో చదువుకుంటున్నాము ఇప్పుడు మాది అయిపోతుంది సార్ టెన్త్ అయిపోతుంది దీని తర్వాత ఎటుపోతామో మాకే తెలియని చెప్తున్నాను ఆడపిల్లలు పాపం తల్లి లేరు తల్లి లేరు చాలా దుఃఖం వచ్చేసింది అధ్యక్ష నాకు నిజంగానే మన పిల్లలే ఆ పరిస్థితిలో ఉంటే మనమే ఆ పరిస్థితిలో ఉంటే ఏంది అసలు వాళ్ళ బతుకని నేను ఆ రోజు టోటల్లీ డిస్టర్బ్ అయ్యి తెలార్ మరి మీటింగ్ పెట్టి అంత చెప్పినాం అధ్యక్ష వారు కొన్ని చర్యలు తీసుకున్నారు అనాథల గురించి గతంలో కూడా బట్టి గారు చెప్పినారు నాకు ఆనందాన్ని లేయాలని చెప్పి ఇంకోటని ఇంకోటని ప్రయోగాలు గతంలో కొన్ని జరిగినాయి ఈ మధ్యనే మేము క్యాబినెట్లో చాలాసేపు డిస్కస్ చేసినాం అధ్యక్ష వర్ క్వైట్ లాంగ్ టైం చేసి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసినాం దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని దృష్టిలోకి తీసుకునే సబితగారు డిక్లేర్ చేసినారు అధ్యక్ష మొన్ననే అక్కడ కూడా కస్తూర్బా గాంధీ దాంట్లో కూడా టెన్త్ ఎబో ఉండేటువంటి ఇంటర్మీడియట్ క్లాసెస్ తీసుకొని రావాలా పిల్లలు పెద్దగా ఎవరికి వాళ్ళ రక్షణ చూడాలి దాని తర్వాత కూడా మనం ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించినాం అధ్యక్ష ఒకటి దే షుడ్ బి డిక్లేర్డ్ ఐ స్టేట్ చిల్డ్రన్ వాళ్ళ తల్లి తండ్రి ఎవరంటే రాష్ట్రమే రాజ్యమే అని చెప్పే విధంగా కూడా చేయాలని చెప్పి చెప్పినాం క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలన చేస్తూ ఉన్నారు వంద శాతం నేను వారికి అసూరెన్స్ ఇస్తూ ఉన్నా మేము పూర్తి కన్సర్న్తో ఉన్నామండి ఈ మీరు అన్నట్టు ఆ కూడళ్ల దగ్గర వచ్చేటువంటి ఆ పిల్లలు కానీ ఈ మిగతా ఉండేటువంటి అనాథలు కానీ హండ్రెడ్ పర్సెంట్ వీల్ టేక్ కేర్ షార్ట్ టైంలోనే మీరు రిజల్ట్ దాన్ని చూడబోతారు గవర్నమెంట్ ఈజ్ టోటలీ కన్సర్న్ విత్ దాట్ రెండోది వచ్చేసి హాస్పిటల్ వద్ద అటెండెన్స్ది నాకు నాకు కూడా హృదయం కలిసి వేసే విషయం అధ్యక్ష నాకు నచ్చని విషయం ఎన్టీ రామారావు గారు నేను బాగా అభిమానించే వ్యక్తి అయినా పెద్ద ఆయన పాపం అప్పుడు వారి ధర్మపత్ని గారు చనిపోతే వారి జ్ఞాపకార్థమని బస్వతారకం హాస్పిటల్ కట్టించారు అధ్యక్ష మంచి చాలా దా బాగా జరుగుతూ ఉంది హాస్పిటల్ అది చాలా గొప్పగా జరుగుతూ ఉంది దానికి విదేశాల నుంచి నిధులు వస్తూ ఉంటాయి రామారావు గారు కొడుకే బాలకృష్ణ గారు దాని చైర్మన్గా ఉన్నారు అధ్యక్ష ఒకసారి ఆయన నాకు కరోడానికి వస్తే నేను ఆయనతో గొడవపడి స్థలం ఉంది కదా వెనక కట్టచ్చు కదా రోడ్డు మీద వాళ్ళంతా అనాథలాగా ఉన్నారంటే పాప ఆయన కూడా స్టెప్ తీసుకున్నారు అధ్యక్ష అది షెడ్ సభని నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ గారు ఎవరైతే సోమేష్ కుమార్ గారు ఉన్నారో వారు జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసినారు అధ్యక్ష గతంలో చాలా రోజుల క్రితం అప్పుడు నేనే వారిని రిక్వెస్ట్ చేసి మీరు ఎందుకు వీళ్ళ గురించి చేయరని చెప్తే ఒక ఐదు హాస్పిటల్లో చేశారు అధ్యక్ష అటెండెంట్స్కి షెడ్స్ కట్టమని చెప్పినాం ఇప్పుడు మనం కట్టబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా టాప్ ప్రయారిటీగా నేనే చెప్పిన అధ్యక్ష మన ఆర్ఎన్బి మినిస్టర్ గారు కట్టిస్తారు అవి ముందు మీరు అటెండెంట్స్ షెల్టర్స్ కట్టండి దాని స్థలం అలకటి చేయండి అని చెప్పాం ఎందుకంటే మన సెంటిమెంట్తో కూడుకున్న దేశం భర్త హాస్పిటల్లో ఉంటే భార్య రాకుండా ఉండలేరు తల్లిదండ్రి హాస్పిటల్లో ఉంటే పిల్లలు రాకుండా ఉండలేరు లేదా మన సొంత తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు పిల్లలు రాకుండా ఉండలేరు కాబట్టి బిల్డింగ్స్ కట్టమని చెప్పిన అధ్యక్ష నేను వాళ్ళు ఉండేదానికి అవి ఎందుకంటే పేషెంట్ ఏంబడొచ్చే అటెండెంట్స్ మన దేశంలో ఉండే సామాజిక పరిస్థితుల దృష్ట్యా సెంటిమెంట్స్ దృష్ట్యా వస్తారు కాబట్టి అనివార్యంగా వస్తారు కాబట్టి వాళ్ళ రక్షణ కూడా అని చెప్పి చెప్పినాం అధ్యక్ష తప్పకుండా ఉన్న హాస్పిటల్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్లో ఆ అటెండెంట్స్ యొక్క బాధలు నివారించడానికి నేనే కాన్సన్ట్రేట్ చేస్తా అధ్యక్ష నెంబర్ వన్ నెంబర్ టూ కొత్త గట్టే హాస్పిటల్లో మాత్రం డెఫినెట్గా విధిగా అటెండెంట్ షెల్టర్స్తో పాటు మంజూరు ఇస్తామని చెప్పి కూడా వారికి నేను హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ వాడుతున్నామండి మనం వాడతలేమనేది లేదు పాక్షికంగా వాడడం జరుగుతూ ఉంది ఎక్కడైతే అవకాశాలు లేకుండా ఉంటాయో అక్కడ దాని మీద ఎంపసిస్తూ ఉన్నారు దాని మీద ఒకసారి డీటెయిల్స్ స్టడీ చేసి వివరాలు మళ్ళీ వారికి తెలియజేస్తాం అధ్యక్ష అదేవిధంగా పల్లె దవాఖానాల గురించి కూడా వారు చెప్పారు పల్లె దవాఖానాలు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఇప్పటికే ఒక వంద ప్రారంభించినారు ప్రయోగాత్మకంగా చూడడానికి మిగతా అన్ని చోట్ల కూడా డాక్టర్ రిక్రూట్మెంట్ కూడా ఆర్డర్స్ ఇచ్చున్నాం షార్ట్ పీరియడ్లోనే పల్లె దవాఖానాలు బస్తీ దావకాల రూపంలో అవి కూడా వస్తాయి అవి ఒకసారి వచ్చినాయి అంటే మనకు కూడా చాలా ధైర్యం వస్తుంది ఏ అంటువ్యాధి వచ్చినా ఏ కోవిడ్ లాంటి దౌర్భాగ్యం వచ్చినా ఎక్కడికక్కడనే మనం యుద్ధం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటి ఇంపార్టెన్స్ని ప్రభుత్వం అర్థం చేసుకొని స్టార్ట్ చేస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ దే విల్ కమింగ్ టు ఫోర్స్ వెరీ వెరీ